నెల్లూరు జిల్లా నుంచి ఈ సమస్య రాసి పంపించారు. చాలా వివరంగా రాశారు. సమస్య సారాంశం ఏంటంటే 2010 సంవత్సరంలో 5 ఎకరాల అసైన్మెంట్ భూమి కొనుగోలు చేశారు. డిపట్టా భూమి, డిఫామ్ పట్టా అంటాం దాన్ని కూడా. ఈ 5 ఎకరాలకి రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి కొంతకాలం తర్వాత ఇదే 5 ఎకరాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరి పేరుతోటి 2.5 ఎకరాలు అసైన్మెంట్ పట్టానే తీసుకున్నాము. ఇప్పుడు ఈ భూమికి రిజిస్ట్రేషన్ అవుతుందా, ఈ భూమి మీద హక్కులు ఉంటాయా అని ప్రశ్న. 2010లో కొనుగోలు చేశామంటున్నారు కాబట్టి 2010లో అసైన్మెంట్ భూమి కొనుగోలు చేయటం అనేది పిఓటి చట్టానికి విరుద్ధం. ఇది నెల్లూరు కాబట్టి ఒకవేళ కొనుగోలు చేసిన కుటుంబం భూమి లేని పేద కుటుంబం అయినా సరే క్రమబద్ధీకరణ చేయటానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2007 సంవత్సరం కంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం అసైన్మెంట్ భూమిని కొనుగోలు చేస్తే క్రమబద్ధీకరణ చేయడానికి అవకాశం ఉంది. ఇది ఆ పరిధిలో కూడా రాదు కాబట్టే ఇది రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వీరు ఇంకో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద 2 డిఫామ్ పట్టాలు విడివిడిగా పొందారు. దాని అర్థం ఏమై ఉంటుందంటే ఇంతకు మునుపు ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నారో ఆ అమ్మిన వ్యక్తి యొక్క డిఫామ్ పట్టా రద్దు చేసో లేదా ఆ పట్టాన్ని పక్కన పెట్టి ఈ ఇద్దరికి మళ్ళీ అసైన్మెంటే ఇవ్వటం జరిగింది. అంటే లెక్క ప్రకారము ఈ 2.5 ఎకరాలు ఏవైతే అసైన్మెంట్లు జరిగాయో ఇద్దరు వ్యక్తుల పేరు మీద, ఇప్పుడు ఈ 2 అసైన్మెంట్లు కూడా పిఓటి చట్ట పరిధిలోనే ఉంటాయి. మళ్ళీ అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఈ భూమి ఇప్పటికి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలనే ఉండి ఉండొచ్చు, ఉంటుంది కూడా. అలా ఉంటే దాన్ని తొలగించడానికి కూడా వీల్లేదు. మీరు వారసత్వంగా ఆ భూమిని అనుభవించాల్సిందే కానీ దానికి పూర్తి హక్కులతో పట్టా పొందడానికి ప్రస్తుత చట్టాల ప్రకారం అయితే అవకాశం లేదు. తెలంగాణలో అయితే ఇట్లాంటి సమస్య 2017 వరకు కూడా ఎవరన్నా భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూముల్ని కొనుగోలు చేసినట్లయితే క్రమబద్ధీకరణ చేయొచ్చు అని కొత్త చట్ట సవరణ చెప్తుంది. దాదాపుగా 3.5 నుంచి 5.5 లక్షల ఎకరాలు ఈ విధంగా క్రమబద్ధీకరణ చేసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లకే ఈ విధంగా పట్టా చేయడానికి అధికారాలు ఇచ్చారు కానీ అమలు జరిగినట్టుగా కనబడట్లేదు. చాలామంది కూడా ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ నెల్లూరు సమస్య విషయానికి వచ్చినట్లయితే 2 విషయాలు మీరు పరిశీలించి చూసుకోండి. ఒకటి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దీనికి పట్టా హక్కులు రావు. ఎంతకాలమైనా ఇప్పుడున్న చట్టాల ప్రకారం అసైన్మెంట్ భూమిగా కొనసాగుతుంది. అమ్మకాలు కొనుగోలు చేయడానికి కానీ రిజిస్ట్రేషన్ చేయడానికి కానీ వీల్లేదు. రెండోది, మీకు అమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క అసైన్మెంట్ పట్టా చట్టబద్ధంగా రైద్దందా లేదా చూడండి. ఒకవేళ కనుక ఆయన అసైన్మెంట్ పట్టా రద్దు కాకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక కొత్త సమస్య మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అమ్మిన వ్యక్తి యొక్క అసైన్మెంట్ పట్టా రద్దయిందా లేదా చూడండి. మీ భూమి మీద అసైన్మెంట్ చట్ట పరిధిలోనే హక్కులు ఉంటాయి. మరొక ప్రశ్న, వీరు ఎక్కడి నుంచి రాస్తున్నారో చెప్పలేదు. సారాంశం ఏంటంటే బహుశా 1960 ఆ ప్రాంతంలో అనుకుంటాను, చింత చెట్టుకి పట్టా ఇచ్చారు. ఆ చింత చెట్టు ఎక్కడైతే ఉందో ఆ సర్వే నంబరు గ్రామకంఠం అని చూపిస్తుంది. ఎకరం 75 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలానికి మేము పట్టా చేసుకోవాలి, పట్టా వస్తుందా, మా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుందా చెప్పండి అని అడుగుతున్నారు. ఇక్కడ స్థలానికి పట్టా కాదు ఇచ్చింది, అక్కడున్న చెట్లకి పట్టా, చెట్టు పట్టాలు అంటారు. చాలా ప్రభుత్వ స్థలాలలో, ఇరిగేషన్ శాఖకు సంబంధించి ఉన్న స్థలాల్లో కూడా, ఏవైతే కెనాళ్ళు తవ్వారో కెనాళ్ళకు ఒడ్డున ఉండే ఖాళీ స్థలాల్లో కూడా చెట్లు ఉన్నట్లయితే చెట్లకే ప్రభుత్వం పట్టా ఇస్తుంది. భూమికి పట్టా ఎట్లా ఇస్తున్నారో అట్లాగే చెట్టు పట్టాలు అంటారు వీటిని. ఆ చెట్టు మీద హక్కులు, ఆ చెట్టు యొక్క ఫలసాయాన్ని పొందడానికి హక్కులు ఉంటాయి. కానీ ఆ చెట్టు ఎక్కడైతే ఉందో ఆ సర్వే నెంబర్లో భూమికి పట్టాలు కావాలంటే కాదు, అది ప్రభుత్వ స్థలం మీరే చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు అది మీరు ప్రభుత్వ స్థలం కాబట్టి మామూలుగా అయితే చెట్టు పట్టా వరకు ఇచ్చారు, భూమికి పట్టా ఇవ్వలేదు కాబట్టి ఆ భూమి మీద హక్కులు రావు. కానీ ఎక్కడైతే మీరు ఎకరం 65 సెంట్ల భూమి అంటున్నారో అది కనుక అసైన్మెంట్ చేయదగ్గ ప్రభుత్వ భూమి అయి ఉండి మీ అనుభవంలో ఉంటే పట్టా అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్తున్నది గ్రామకంఠం పరిధిలో ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఆ విధంగా అది వ్యవసాయాన్ని కూడా పట్టా ఇవ్వడానికి వీల్లేదు. ఒకసారి ఆ ఎకరం 65 సెంట్లు గ్రామకంఠం పరిధిలో ఉందా లేదా ఇతర ప్రభుత్వ పరిధిలో ఉందా అని వెరిఫై చేసి చూడండి. అడంగల్ లేదా పహాని ఈ ప్రాంతాన్ని బట్టి గ్రామ లెక్కలలో ఏం రాస్తుందో చూడండి. ఒకవేళ కనుక అది అభ్యంతరం గల ప్రభుత్వ భూమి అయినా
గ్రామకంఠంలో ఉన్న భూమి అయినా మీకు అసైన్మెంట్ చేయడానికి కుదరదు. ఆ చెట్టు పట్టా ఉంది కాబట్టి చెట్టు యొక్క ఫలసాయాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది.